ஞான இயக்க பிரபாவம் ஆயிரம் எலா கொண்டாம். மல்லிப்பூவுடைய பக்கம் கூர்ச்சுன்னப்பொழுது மல்லிப்பூவுடைய வாசனை வச்சா உண்டது. కానీ ఆ మల్లెపూ ఎవరికి నేను వాసన ఇవ్వాలని అనుకోదు. అలాగే ఒక మహాత్ముడు, ఒక మహర్షుడు, ఒక యోగి సమక్షంలో కూర్చున్నప్పుడు వాళ్ళలోంచి జ్ఞాన తరంగాలు, భక్తి తరంగాలు నీకు రావటమే కాకుండా నేను బాగుపడాలనే తలంపులు నీకు వస్తాయి. జ్ఞానం ఏం చేస్తాడంటే నిన్ను అనుగ్రహిస్తున్నాడు అనుకో, నీ పక్కవాడు కూడా తెలియనివాడు. నిన్ను అనుగ్రహిస్తుంటే అంటే నీ పక్కవాడు కూడా తెలియనివాడు. సత్యానికి టామ్ టామ్ అక్కర్లేదు, సత్యానికి పబ్లిసిటీ అక్కర్లేదు, సత్యానికి అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు. నువ్వు కూడా అలా ఉంటేనే అది నీకు ఎరుకు వస్తుంది. చాలామంది అడుగుతారు సత్యం మాకు ఎలా ఎరుకుపడుతుందని, అది ఎలా ఉందో నువ్వు అలా ఉంటేనే అది ఎరుకులోకి వస్తుంది.